కమెడియన్ రాహుల్ రామకృష్ణకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం కామన్ అయిపోయింది. తనదైన నటనా శైలితో వరుస సినిమాలు చేస్తున్న రామకృష్ణ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో తలదూర్చుతూ వార్తల్లో నిలుస్తూనే ఉంటున్నాడు. సమయం సందర్భం లేకుండా ట్విట్టర్లో ఏదో ఒక పోస్ట్ పెట్టడం, ఆ తర్వాత దాన్ని డిలీట్ చేయటం కామన్ అయింది. రీసెంట్ గా అనసూయకు గట్టి కౌంటర్ ఇచ్చి భలే అడిగావనిపించుకున్న రాహుల్ ఇప్పుడు చేసిన ఓ పనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. బాల్యంలో తాను లైంగిక వేధింపులకు గురయ్యానని ఒకసారి ట్వీట్ చేశారు. మరోసారి సినిమాలు మానేస్తున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ నెక్స్ట్ డే ఇంత లగ్జరీ లైఫ్ ఎవడైనా వదులుకుంటాడా, అబద్ధం చెప్పానని మరో ట్వీట్ వేశాడు. ఇలా తిక్కతిక్కగా వివాదాస్పదంగా ఆయన సోషల్ మీడియా పోస్ట్స్ ఉంటాయి. రీసెంట్ గా ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై యావత్ దేశం విచారం వ్యక్తం చేస్తుంటే రాహుల్ రామకృష్ణ మాత్రం వివాదాస్పద పోస్ట్ పెట్టి చిక్కుల్లో పడ్డాడు. ట్విట్టర్ వేదికగా సైలెంట్ అనే హాలీవుడ్ మూవీలోని నటుడు బస్టర్ కీటన్ రైలు ముందు చేసే విన్యాసానికి సంబంధించిన వీడియో షేర్ చేయగా నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ రేంజ్ లో రాహుల్ పై యుద్ధానికి దిగారు. బండ బూతలతో రెచ్చిపోయారు. దీంతో వెంటనే తప్పు తెలుసుకున్న కమెడియన్ తాను చేసిన ట్వీట్ ను డిలీట్ చేయడంతో పాటు సారీ కూడా చెప్పాడు. ఒట్టేసి చెబుతున్న ఆ విషాదం గురించి ఏమీ తెలియదన్నా ఆయన తాను చేసిన ట్వీట్ కు క్షమాపణలు కోరుతున్నానని అన్నాడు. అర్ధరాత్రి నుంచి ఓ స్క్రిప్ట్ రాసుకునే పనిలో ఉన్నానని, ఏ వార్తలు చూడలేదని, అందుకే తప్పు జరిగిందని అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు అడుగుతున్నట్లు ట్విట్టర్లో రాసుకొచ్చాడు. అయితే గతంలోనూ జాతిపిత గాంధీజీని కించపరిచేలా కమెడియన్ రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేసి డిలీట్ చేయటం అప్పట్లో దుమారం రేపింది. కెరీర్ చక్కగా సాగుతుండగా రాహుల్ అనవసర వివాదాల్లో తలదూర్చుతున్నాడు.